आसन पेंशन चले अर्चना हेलो 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 అర్హులకొచ్చింది ఆసర పథకం అల్లల్లా నేరెల్లా పల్లెల్లా అర్హులకొచ్చింది ఆసర పథకం అల్లల్లా నేరెల్లా పల్లెల్లో అందరి బతుకుల్లో ఇంది దీపం అల్లల్లా నేరెల్లా పల్లెల్లో బాధపడే 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 తోల చూసి బాధపడే 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 తోసి మరియు కళ్యాణ లక్ష్మి చెకుల పంపిణీకి వచ్చిన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి మరియు భోగశ్రావణి మేడం గారికి అందరికి నా యొక్క శుభాకాంక్షలు అదేవిధంగా దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి నా యొక్క ధన్యవాదాలు 50 మందికి లబ్ధిదారులకు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది అదే విధముగా గత ప్రభుత్వాలు గత కౌన్సిల్ కన్నా ముందు నుంచి ఇప్పటి వరకు 50 లక్షల వరకు మేము ఇప్పటి వరకు పనులు పెట్టుకున్నాము ఇంకో గతం కన్నా ఇప్పటికీ అభివృద్ధి చాలా ఎక్కువనే చేశాము దానికి సహకరించిన సంజయ్ కుమార్ సార్కి నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ పెన్షన్స్ తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా చాలా ఆనందంగా ఉండొచ్చు ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు వస్తుంది పెన్షన్ అని మమ్మల్ని కూడా చాలాసార్లు అడిగిన రోజులు ఉన్నాయి సో దాని గురించి వచ్చేసిన ప్రతి ఒక్కరికి అలాగే తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కొత్తగా పెన్షన్ తీసుకుంటున్న వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకనంటే కొన్ని ఏళ్ళ నుంచి ఇది వెయిట్ చేస్తుండే ఇప్పుడు వచ్చింది అంటే కొంతమందికి కూడా రాలేకపోయింది అది కూడా వస్తుంది బట్ కాకపోతే ఏంటంటే ఈ పెన్షన్ ఇవ్వడం అనేది ఒక ఇంటికి ఒక చిన్న వాళ్ళ భరోసా కోసం అని అంటే చిన్న వాళ్ళకు మందుల కోసం అని చాలామంది వృద్ధులు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కనీసం బీపీ షుగర్ ట్యాబ్లెట్లు పొందమన్న అయితే ఇవ్వచ్చు అనుకుంటున్నాం చాలా ఇట్లాంటి కార్యక్రమానికి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ దీంట్లో మాకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ వచ్చిన పెన్షన్స్ మీరు పెట్టిరా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ప్రతిసారి అడగడం జరిగింది మొన్న కూడా ఎంతమందికి వచ్చినాయి ఏ వార్డు నుంచి ఎంతమందికి వచ్చినాయి ఇంకెవరైనా మిస్ అయిందా అని ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేస్తున్న మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మొత్తం సార్ మా వార్డులో 530 అయితేనే సార్ ఇప్పుడు సార్ ఇది అక్కడ సార్ మా వార్డులో ఇంత గతంలో గత కౌన్సిల్లో అయితే 20 లక్షలు వర్క్ చేశారు సార్ ఇప్పటి వరకు మీ సహకారంతో మేము 70 లక్షలు వర్క్ చేసాం సార్ ఇప్పటి వరకు ఉత్తేజితం సార్ సార్ మీరు వచ్చిన తర్వాత సార్ సారగమ్మ వేది ఒకప్పుడు వాటర్లో వేయండి సార్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాటర్ అంటకుండా ఇస్తుంది సార్ సారగమ్మ వేది సార్ అది మీ సహకారంతో అయింది సార్ ఉత్తేజితం సార్ కార్యక్రమాన్ని నూతన లబ్ధిదారులకు ఐడి కార్డు ఇవ్వడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు సంజయన్న గారికి తెలియజేస్తున్నాను కేసీఆర్ గారు ఒక కొడుకుల మీ అందరికీ ఆసర పింఛను వృద్ధాప్య సమయంలో ఆసరగా ఉంటుందని చెప్పి ఇంతకుముందు 200 రూపాయలు ఇస్తే ఆ వాడకట్టు నగదు రూపంగా కింద ఇచ్చినప్పుడు ఆ వార్డులో ఉన్న కౌన్సిలరు మరి ఎవరెవరో అలా 50 రూపాయలు 100 రూపాయలు కడిగేసే మీకు వచ్చినాయి కానీ ఇప్పుడు డైరెక్ట్ మీకు 2001 రూపాయి కూడా తక్కువ కాకుండా 85 రూపాయలు డైరెక్ట్ మీ అకౌంట్కి వస్తున్నాయి దానికి కేసీఆర్ గారు కేసీఆర్ గారికి మీరు అందరూ కృతజ్ఞత చెప్పుకోవాలి మరియు అభివృద్ధి కూడా ఒక్కొక్క వార్డులో కూడా ఇంతకుముందు ఎంత ఉన్నది ఇప్పుడు ఎంత ఉన్నది మరి మన సంజయన్న గారి సహకారంతో జగిత్యాల పట్టణాన్ని దినదిన అభివృద్ధి చేస్తున్నాము దానికి సంజయన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్కరి గురించి కూడా చిన్న నుంచి మొదలు పెడితే పుట్టిన పిల్లల నుంచి పుట్టిన పిల్లలు అనే కంటే గర్భంలో ఉన్నప్పుడే
అంటే ఒక తల్లి తన గర్భం దాల్చినప్పటి నుంచే తనకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కావాలి అని మన అంగన్వాడీ సెంటర్కి పంపిస్తూ ఉంటాం కదా మన పిల్లల్ని అక్కడి నుంచే తన ఆలోచిస్తూ ఉన్నారు ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఒక గర్భిణి కొంత బలహీనంగా ఉంది అంటే అంతకు ముందైతే 6 గుడ్లు అయితే ఇప్పుడు 30 గుడ్లకు పైన పెడతా ఉన్నారు మరి ఈ బలహీనంగా ఉన్న పిల్లల కోసం అదనంగా ఇలా 140 కోట్లను వెచ్చించారు మన ముఖ్యమంత్రి వర్యులు బలహీనంగా ఉన్నటువంటి గర్భవతులకి బాలింతలకి చిన్న పిల్లల కోసం అంటే ఎక్కడ ఎక్కడ ఆలోచిస్తున్నారు ఇంతక ముందైతే ఇవన్నీ కూడా ఒక్కొక్క వయసు వాళ్ళకి కూడా ప్రతి ఒక్కటి కూడా సునిశ్చితంగా ఆలోచించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందిస్తా ఉన్నారు మన జగిత్యాల పట్టణంలో మనందరి గురించి కూడా ఆలోచిస్తూ గౌరవనీయులు శాసనసభ్యులు ఎప్పటికప్పుడు కూడా వెన్నంటే ఉంది ముందుకు నడివే జోన్గా చూపించారు అక్కడ ఇల్లు కట్టుకున్నా మరి పర్మిషన్ రాని పరిస్థితి లోన్లు హౌస్ పర్మిషన్ తీసుకొని లోన్లు పెట్టుకోవాలన్నా కూడా ఆ లోన్లు రాని పరిస్థితి అట్లా 40 30 40 సంవత్సరాల నుంచి కూడా దాన్ని ఎవరు మార్చలేదు దాన్ని మాస్టర్ ప్లాన్ చేంజెస్ అంటారు దాన్ని ఎవరు కూడా మార్చలేదు మన గౌరవనీయులు శాసనసభ్యులు వచ్చిన తర్వాత మరి మీరు మార్చాలమ్మా మీరు ఇది చేయాలి మనం ఇది చేస్తేనే మన ప్రజలకు ఏమన్నా పర్మిషన్లు వస్తే దాని ద్వారా వాళ్ళ లోన్లు తీసుకోవచ్చు అంటే మరి దాని ద్వారా ఒక 121 జోనల్ చేంజెస్ అంటే 121 సర్వే నెంబర్ని చేంజ్ చేస్తూ 40 జోనల్ చేంజెస్ మనం చేసుకుని ఉన్నాము అంటే 40 సంవత్సరాల నుంచి ఎవరు జయంతి కూడా మనం చేసి ఉన్నాము మరి ఇటు 18వ వాడు చూస్తే స్కూల్ జోన్గా వాడింది స్కూల్ జోన్లో ఎవరు పర్మిషన్లు ఇస్తారా ఇల్లు కట్టుకోవాలంటే మరి దాన్ని కూడా రెసిడెన్షియల్ జోన్గా మార్చడం జరిగింది అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద పనులు 30 40 సంవత్సరాల నుంచి కూడా చేయని పనులు మన సంజయ్ అన్న గారు మాతోని జయించారు ఆ ఘనత ఈ కౌన్సిల్కి దక్కిందని ఈ సందర్భంగా నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఎక్కడికక్కడ జోనల్ చేంజెస్ అంటే ఎంత పెద్ద వ్యవస్థమ్మా మీకు ఎంత పెద్ద ఉంటుంది అది హౌస్ పర్మిషన్స్ రాయకులు మాట్లాడుతూ ఉంటారు అసలు ఏమైంది అభివృద్ధి ఎక్కడ కనిపించింది అని ఓ ఇక్కడ కనిపించింది అభివృద్ధి ఆ పెట్టిన పెద్ద డ్రైన్లలో కనిపించింది రోడ్లలో కనిపించింది ఈ మాస్టర్ ప్లాన్ చేంజెస్లో కనిపించింది అభివృద్ధి ఈ సంక్షేమ పథకాల్లో కనిపిస్తుంది ఎక్కడుంది సంక్షేమం అని నిజంగా ఒక్కొక్కసారి వాళ్ళకు వాళ్ళు ప్రశ్నించుకుంటే తెలుస్తుంటుంది మరి అదేవిధంగా ఇంత మంచి గొప్ప అదృష్టాన్ని మాకు అందిస్తూ ఈ రోజున మరి పట్టణంలో 2370 ఆసరా పెన్షన్ కార్డులు అందిస్తూ ఉన్నాము ప్రతి ఒక్క రోజు కూడా 5 5 6 6 వార్డుల చొప్పున చాలా సంతోషం వేసింది ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ఒక అదృష్టంగా భావిస్తూ సదా మేము మీకోసం పట్టణ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం గౌరవనీయులు సంజయ్ అన్న గారి నాయకత్వంలో ముందుకు నడుస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఉంటూ మరి అదేవిధంగా ఈ రోజున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాద సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను గెలిచిరు ఎన్నో అభివృద్ధి చేస్తున్నారు వారికి మీ ఆదర అభిమానాలు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మా యొక్క తెలంగాణ సాంస్కృతిక సారథి పెన్షన్ రాకపోవడానికి కారణం మీకు తెలుసు మాకు తెలుసు ఎలక్షన్ అయిన కొద్ది రోజులకే ఈ కరోనా అనే ఒక మహమ్మారి వచ్చి నెత్తి మీద కూర్చున్నారు నాకు కూడా 2 సార్లు కరోనా వచ్చింది చాలా చాలా బాధ అయింది ఎంతోమంది కుటుంబాల కథమైపోయినాయి దోకాల్లో పాలైపోయినాయి మనం చూసాం ఈ కాలేజీ నడవలే గాడ హోటళ్ళు బంద్ బస్సులు బంద్ సినిమాలు బంద్ లగ్గం పోతే 40 మంది అంతా ఎడ పోలీస్ కేసు పెడుతున్నారు ఇంకా అంతా కాదు చచ్చిపోతే బాధపడుతుందకు 7 శాతానికి కోత కూడా 20 మంది దాటితే ఏడ పుణ్యంలో కట్టుకుంటుందో అని 20 మంది కూడా దాటని కుట్ర పోలీసు వాళ్ళు కేసులు పెట్టిన పరిస్థితి మనం చూసినాం చచ్చిపోవడం హాస్టల్లోకి రాని పరిస్థితి చూసినాం మరి అటువంటి కష్ట కాలంలో ఎంత పరిస్థితి ఉండే పూర్తిగా ఒక నెల జీతాలే ఆపిన పరిస్థితి మరి ఈ సందర్భంలో కొంత పూదుకపడ్డ తర్వాత అరువులైన ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో భర్త కోల్పోయిన ఉన్నారో కుంటోలు ఉన్నారో లేదా గీత కార్మికులు ఉన్నారో బోధకాలు వాళ్ళకు ఈ ఆసరా పెన్షన్ల కార్యక్రమం ఇస్తూ ఇవాళ జగిత్యాల ఒక్క పట్టణంలో 2370 మందికి కొత్త పెన్షన్లు వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం చాలామంది అనుకోవచ్చు ఏదోలే ఈ 2000 కదా
అని మాట్లాడతారు. కానీ గా 2000 భారతదేశంలో ఎవరు ఇయ్యంత మొన్నటి వరకు 36 లక్షల మందికి పింఛన్లు ఇచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఈనాడు మొన్న 15 ఆగస్టు నాడు ఇంకొక 10 లక్షలకు జత చేసి 46 లక్షల మందికి ఇస్తే దాదాపు 15,000 కోట్ల పైన ఖర్చు ఈ యొక్క పింఛన్లుగా ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అలా భారతదేశంలో చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. మన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం. నేను టిఆర్ఎస్ పార్టీకి గెలిచామని మా చైర్మన్ కౌన్సిలర్లు ఇక్కడ ఉన్న దాదాపు అందరూ టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కారు గుర్తు మీద మీ దయతోటి మీ అభిమానంతోటి ఈ ప్రేమతో గెలిచాలని మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా కోటలో గెలవబట్టి ముఖ్యమంత్రి గారు, మరి ఇట్లనే భారతదేశంలో చాలా రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలు ఉంటాయి. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు లేవు గుర్తు. మరి ఆ రాష్ట్రాలలో ఎక్కడన్నా ఇంతమందికి 1000 రూపాయల పైన పింఛనిస్తున్న ప్రభుత్వాలు ఎక్కడ కూడా లేవు. మనం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ 2000 పింఛను ఇంటి మీద ఉన్న వాళ్ళకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వితంతువులకు, పెద్ద మనుషులకు ఇస్తున్నది. గుంటూరు గుడ్డలు ఉంటే 3000 పదహారు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మన ముఖ్యమంత్రి గారికి ఆ క్రెడిట్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంత దృష్టి పెడుతూ ఇంజనీరింగ్ చదివిన, ఎంబీఏ చదివిన, వకీల్ కోర్సు చదివిన, ప్రైవేట్ వాటిలో చదివిన, పెడుతూ పెడుతూ సంవత్సరానికి 4000 కోట్ల పైన ఖర్చు పెడుతుంది. ఇలా గురుకుల పాఠశాలలు వింటాం, హాస్టల్ భోజనంతో సహా బ్రహ్మాండమైన భోజనం. ఇవాళ నేను కిలగంట దిక్కు పోయినా అక్కడొక ముస్లింల పాఠశాల ఉంటుంది. ఇవాళ ప్రపంచ ఆటల దినోత్సవం, మన జాతీయ ఆటల దినోత్సవం. ఆటల పోటీలు పెడితే పొత్తుగాలమైన పోతాను 20% హిందూల పిల్లగారు ఉంటారు. మొన్న పరీక్షల్లో రిజల్ట్స్ వస్తే అందులో ఒక తల్లి తండ్రి లేని ఒగులాపురం అమ్మాయి, హారిక అనే అమ్మాయి, ఇవాళ రాష్ట్రంలో 4వ ర్యాంక్ వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ప్రైవేట్ పాఠశాలలో పోటీ పడి అంత ముందు కనబడుతుండే పాత పాఠశాలలో కొత్త పాఠశాలలో ఈ ప్రధాన ప్రైవేట్ కళాశాల 5వ ర్యాంకు, 1వ ర్యాంకు, 2వ ర్యాంకు. కానీ అలా మన సర్కార్ బలల్లో ఆ స్థాయి విద్య ఇస్తున్నాం. ఎందుకంటే చదువుకుంటేనే తెల్లముఖం ఉంటుంది. మరి ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఉద్యోగ కల్పన ఇవాళ మనం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్నో ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయి. మీకు కూడా తెలిసే వాళ్ళు, మీ పిల్లలు చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పెరిగినాయి. ఇంకా చాలా మందికి రాలేదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా అందరికీ ఉద్యోగాలు సర్కారు ఇవ్వలేదు. 100కి 2కి మాత్రమే ఇవ్వగలుగుతారు. ఇప్పటికే దాదాపు 1 లక్ష కొద్దికు చిరుకులు వచ్చినట్టు ఉన్నాయని చెప్పి తొందరలు అందరు ఇన్నోరో ఇవ్వలేదు. ఒకనాడు ఆడపిల్ల ఉంటే బాధ పడుకునే పరిస్థితి, కడు మీదస్తులకు ఇవ్వాలా అటువంటి పరిస్థితి లేదు. కళ్యాణ లక్ష్మి పథకం కింద 1 లక్ష రూపాయలు ఇస్తే నిజంగా గరీబ్ గారు చిన్నగా లగ్నం చేసుకున్నామంటే ఓ 100 మందిని వెలిసి బాగుతున్న బంగారం పెట్టుకొని ఓ 10 చీరలు పెట్టి పంపే పరిస్థితి ఈ 1 లక్ష రూపాయలతో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉన్నదో కోట్లైనా జరగకపోవచ్చు, కానీ నిజంగా లేని వాళ్ళకు మీరే ఇంటికాడ కూర్చొని లెక్క రాసుకొని నేను అన్న 1 లక్ష రూపాయలలో 100 మందికి భోజనం, పావుతులతో పుస్తలు మట్టలు, ఓ 5-10 చీరలు వస్తాయా రావా మీరే చెప్పండి. మరి అదనగా ఆ తల్లి గర్భవతి అయితే అంగన్వాడికి పంపిస్తున్నాం వీడ. అంతకుముందు ఏం పరిస్థితి ఉండే, అంగన్వాడి టీచర్లకు సక్క జీతాలు ఇవ్వకపో ఆయమ్మ ఒక 1000 రూపాయలు జీతం, 1000 రూపాయల జీతంకి ఏం చేయాలి? ఆయమ్మ జీతం 7000 చేసి, టీచర్ అమ్మ జీతం 13000 చేసి పిల్లగాళ్ళకు, తల్లులకు, గర్భవతి తల్లులకు వారం 2 కోడిగుడ్లు ఇస్తున్నారు. 2 కోడిగుడ్ల కోసం ఓడిపోదు. ఇప్పుడు అట్లా కాదు, ప్రతిరోజు కోడిగుడు బలమైన ఆహారం తల్లులకు మరి ఇస్తేనే ఆ గర్భిణి లోపల సంటిబిడ్డ మంచిగా పెరుగుతుంది. మరి పెరిగినాక అటెన్క సర్కార్ దవాఖానా మీకు తెలియదా,
అంత ముందు ఎట్లుంటుండే సర్కార్ దవాఖాన ఇవాళ ఎంత మంచిగా అయింది. పోకపోతే ఒక్కసారి పోయి చూసినా ఎంత కష్టపడి రోడ్డు పెద్దగా చేసినాం. రాష్ట్రపోతే చౌరస్త అసలు పాత కేసు ఉంటుందో తెలకపు పాత కదం అంతా ఇది ఇవాళ అటువంటిది మంచిగా పెద్దగా చేసి ఆడ కూడా మోరి కట్టి గోడ పెట్టి పాత బస్ స్టాండ్ జరిపి ఇవాళ సర్కార్ దవాఖాన మీరు పోతే బీపీ గోళీలు షుగర్ గోళీలకి పెడితే ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్న పాత బస్ స్టాండ్లో కాలిరిగితే చెయ్యి ఇరిగితే కడుపు నొస్తే జ్వరమొస్తే అన్ని మందులు ఇక్కడ ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నేను డాక్టర్ను. ఏ తప్పు మాట్లాడినా అటు పోతే మంచిగా ఉండదు. మరి చాలా ఘోరమైన పరిస్థితి ఉండే మొదటిసారి కొద్ది గోట్లతో ఓడిపోతుంది రెండోసారి మళ్ళా ఎలక్షన్ ఇచ్చే మొదటిసారి సార్ గ్రే గ్రౌండ్లో చెప్పే ఇక్కడ పాత బస్ స్టాండ్ కాడ సంజయ్ని నిలబెట్టాం సేవాగురం ఉన్నాడు మీరందరూ గెలిపింది జయిత్యాల జిల్లా చేస్తామని చెప్పి చెప్పారు కొద్ది గోట్లతో ఓడిపోయారు ఓడిపోయినారని బాధపడలే ఇవాళ జిల్లా చేసినాం జిల్లా కేంద్రాన్ని బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకున్నాం వచ్చే నెలలో మనం ప్రారంభించుకోబోతున్నాం ఆ డేటు మరికొద్ది రోజులు చెప్తా మీరందరూ కూడా తప్పకుండా వచ్చి కేసీఆర్ సార్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతాం. దానికోసం కవితమ్మ గారు ఎంపీ కవితమ్మ గారు దారుణంగా రాజకీయాలకు వచ్చిన ఇవాళ రకరకాల అమాటాలు ఎత్తున్నారు మాట్లాడలేదు జైల్లో పెడతామంటున్నారు ఎందుకు జైల్లో పెట్టాలి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నందుకు జైల్లో పెట్టాలా నువ్వు ఎక్కడ 1000 రూపాయలు పెంచని తెలియవు 2000 ఇస్తున్నందుకు జైల్లో పెడతా అంటావా ఎందుకు జైల్లో పెడతా అంటున్నావు కేసీఆర్ కిట్ ఇస్తున్నందుకు సూట్ కేసు నిండా బట్టలు ఇచ్చి పంపిస్తున్నందుకు జైల్లో పెడతారా మరి దేనికోసం చేస్తారు జయించాలని లైట్లు ఇచ్చినందుకు జైల్లో పెడతారా 24 గంటల కరెంట్ ఇస్తున్నందుక సర్కార్ సన్న మీద పెడుతున్నందుక అంగన్వాడీ కొత్త వేమంతం కొడుగుళ్ళు ఇస్తున్నందుక బతుకమ్మలు బతుకమ్మ వచ్చినప్పుడు కొత్తగా చీరలు పెడుతున్నందుక మరి ఏంది ఇది ఈ రకంగా చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. కవితమ్మ గారు నేను ఇద్దరం కలిసి పెద్దలు ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయినా అప్పుడు నేను ఓడిపోయి జగిత్యాలలో ఇల్లు ఏది సార్ నేను ఓడిపోతే నేను పోయిన డాక్టర్ మీరైతే అనుకోవద్దు ఎందుకంటే మన కోసమే ఈ పింఛన్లు కూడా మన కోసమే ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేసి సంపద పెంచి పేదలకు ఉంచాల్సిన కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నారు. మా గంగవా చూస్తున్నారు అడిగాను నన్ను నేను గుర్తుపట్టా అంటున్నా గంగవారి ఆపరేషన్ చేస్తున్నాను బాధ రోజు అక్కడ వాళ్ళకి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ. ఊరికి ఇంకా రైతు ఐక్యం ఇంకా పండాలి తిరుపతి రెడ్డి అనుకుని అయిపోయింది కదా చెప్పండి రమేష్ రెడ్డి గారికి స్వాగతం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత రైతుల ఐక్యత అన్న కొంచెం కన్యాలక్ష్మి చెక్ తీసుకుంటున్నాం మొత్తం రూపాయలు 1,116,000 రూపాయలు ఉన్నాయి రాచకొండ సరోజ వార్డ్ నంబర్ 17 రాచకొండ సరోజ వార్డ్ నెంబర్ 18 వార్డ్ 33 ఉప్పు సుభద్ర గారు మద్ది మంజుల గారు వార్డ్ నెంబర్ 34 చిట్టని లక్ష్మి గారు తీసుకొచ్చినా తెలుసు బుచ్చిరాజు ఉన్నారా
బ్రహ్మయ్య వార్డ్ నెంబర్ 17 బ్రహ్మయ్య గారు కే రాజేందర్ వార్డ్ నెంబర్ 18 చదువు మూడు వేల పదహారు ఇప్పటికే నిలవేలకు వస్తాయి భారతదేశంలో. నేను ఇంతకుముందు చెప్పినా కదా మా కాంగ్రెస్ బీజేపీ పార్టీ రాష్ట్రాలు ఎక్కడ కూడా 3016 ఇచ్చే లేదు మన దగ్గర ఇస్తున్నాం. ఈ అమ్మాయికి మాటలు రావు చాలా బీద కుటుంబం ఇవాళ రేపటి నుండి 3016 రూపాయలు వస్తాను. సత్యవతి ఇప్పుడు 17వ వార్డు నుండి లక్ష్మీ కొండ్ర లక్ష్మి సీఎం రేణిపాండు సత్యనారాయణ ఎం సిద్ధంగా ఉండాలి. రెండవ వార్డు తర్వాత 34వ వార్డు నుంచి శంకర్ చీట మూడు వేల పదహారు అని చెప్పయ్యా